ఫస్ట్లీ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ మీ. నేను ఇందులో చేసిన క్యారెక్టర్ చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ మీ. అండ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో గ్లాడ్. లీడ్ క్యారెక్టర్ చేశాను అండ్ ద్రోహి అనే టైటిల్ పేరు చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాను నేను, కథ కూడా వినకుండా. ఎందుకంటే ఇది రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన అంతం సినిమా, హిందీ టైటిల్ ఇది. ఆ తర్వాత ఈ సినిమా మీద, ఈ టైటిల్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కుర్తి పూనెలని ఒక తమిళ సినిమాని తెలుగులో డబ్ చేశారు కమల్ హాసన్ అండ్ అర్జున్, అందులో హీరోస్గా నటించారు. ఆ సినిమా పేరు కూడా ద్రోహి. టైటిల్ బాగుంది అనగానే దానికి ఒక శీర్షిక పెడితే బాగుంటుంది అన్నప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరం మేము ఆలోచించుకొని ఇది క్రిమినల్ అని పెడితే కరెక్ట్గా సరిపోతుందేమో అని కొన్ని ఆలోచించుకున్నాం. చాలా వచ్చాయి అలాంటివి. ఆ తర్వాత విజయ్ గారు, గణేష్, రామ్ వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని ద్రోహి ద క్రిమినల్ అనే టైటిల్కి సెట్ అయ్యాం. ఇది అద్భుతమైన డ్రామా ఉంటుంది ఈ యొక్క ఫిల్మ్లో. జనరల్గా క్రైమ్ అనగానే థ్రిల్లర్ అనుకుంటాం, ఫైట్స్ అనుకుంటాం, ట్విస్ట్ అనుకుంటాం, వాటితో పాటు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఆ డ్రామా ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా ఒక యుఎస్పి. సో జనరల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తూ ఉంటే కనుక నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఎలా కూర్చోబెట్టేస్తుందో థియేటర్స్లో కానివ్వండి లేకపోతే మీ టీవీ ముందు కానివ్వండి, ఇందులో ఆ డ్రామా అనేది ఇంత బాగా అసలు ఇన్వాల్వ్ చేసేలాగా చేస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అండ్ దానికి అనుగుణంగానే ద్రోహి అన్నం, క్రిమినల్ అన్నం, డేంజర్ ఉంది కాబట్టి సింబాలిక్గా ఫ్రైడే ది 13th సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆ రోజుకి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది, దాట్ ఈస్ ది నేషనల్ సినిమా డే. ఆ రోజు అక్టోబర్ 13th అనేది నేషనల్ సినిమా డే. అండ్ ఆ రోజున మల్టీప్లెక్సెస్లో దేర్ ఇస్ అన్ ఆఫర్, 112 రూపీస్లోనే మల్టీప్లెక్స్లో సినిమాని చూడొచ్చు. సో వీ థాట్, మా ఒక ఫస్ట్ అటెంప్ట్ ఇది, మేమందరం కలిసి చేసింది. సో దానికి తగ్గట్టుగా థియేటర్లో జనాలు వచ్చి చూడాలి అండ్ సినిమాని ఆదరించాలి అంటే కనుక దేర్ షుడ్ బి సంథింగ్ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో ఒక ఇన్సెంటివ్ లాగా ఉండాలి. అండ్ ఈరోజు మాకు కరెక్ట్గా సరిపోతుంది మా ఒక లాంచ్కి అన్నట్టుగా కూడా అందరం అనుకొని దానికి అనుగుణంగానే ప్రిపేర్ అయ్యాం. అండ్ అక్టోబర్ 13th ఈ వచ్చే శుక్రవారం ద్రోహి ద క్రిమినల్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ టైటిల్ లాంచ్ చేసిన క్రిష్ జాగర్లమూడి గారికి, అలాగే రాలేవా సాంగ్ లాంచ్ చేసిన రాహుల్ రవీంద్రన్ గారికి, అలాగే ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసిన త్రిగుణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సండే ఆఫ్టర్నూన్ ఏంటి, బిర్యానీ పెట్టారా అందరూ? నేను ఇంకా తినలేదు బై ద వే. సో నిన్న కలిసాము గంజాం అని ఒక టీజర్ నా సినిమా లాంచ్ చేసేటప్పుడు నిన్న చాలా రోజుల తర్వాత కలిసాం. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే కలవడంలో చాలా చాలా సంతోషం. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్, ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి ఈ టీమ్కి. ఈ రోజుల్లో కొంచెం యూజువల్లీ డబ్బులు ఎవరైనా సేవ్ చేసుకుంటే తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడతారు, అట్లా కాదంటే థాయిలాండ్ మలేషియా వెళ్తారు. బట్ ఆర్ట్ అన్న ఒక విషయం ఒక సెల్ఫ్లెస్ పాయింట్ నుంచి వస్తుంది. ఇప్పుడు కళ, మన ఇంట్లో ఒక పెయింటింగ్ వేస్తాం, నలుగురు చూపిస్తాం బాగుందంటారు, బాగాలేదంటే మనమే పెట్టేసుకుంటాం, లేదా చిచ్చి పడేస్తాం, లేదా ఎవరిని అమ్ముతారు. సో ఫస్ట్ విజయ్ గారు కంగ్రాచులేషన్స్, సందీప్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్. నాకు సందీప్ గారిని చూస్తే చాలా నాకు మళ్ళీ ఇన్స్పైరింగ్గా ఉంది. ఒకప్పుడు మేము కూడా అలాగే పరిగెట్టేవాళ్ళం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న రోజుల్లో. ఎక్కడికి వెళ్ళిపోతాం అని కాదు, కానీ చేయడంలో చేస్తున్నప్పుడు అదొక ఫీలింగ్ వచ్చేది. అందుకే ఈరోజు ఎంతమంది మీడియా ఫీల్డ్ రావడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ సందీప్ గారు. బాగుంది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, మంచి టాల్గా డైనమిక్గా ఉన్నారు. టైటిల్ ద్రోహి, యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్న పాయింట్ చెప్పాడు ఆయన, అది నా ఫేవరెట్ ఫిల్మ్. అది కమల్ హాసన్ గారు, అర్జున్ గారు యాక్ట్ చేసిన ఒక సినిమా. కానీ ఆ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే పీసీ శ్రీరామ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అప్పటి వరకు పీసీ శ్రీరామ్ గారు మనందరికీ కెమెరామాన్గా తెలుసు, ఆయన చాలా తక్కువ సినిమాలు డైరెక్ట్ చేశారు. దాంట్లో ఈ సినిమా కూడా ఆయన నాజర్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉంటారనమాట ఆ సినిమాలో. పీసీ శ్రీరామ్ గారు దాని గురించి ఆయన ఫిల్మోగ్రఫీలో మీరు చూస్తుంటే ఒక చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని గురించి. ఆయన అన్నాడు, ఇట్ ఈస్ ద మోస్ట్ రియలిస్టిక్ కాప్ డ్రామా ఎవర్ మేడ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అని చెప్పారు ఆయన. షూట్ చేయడం కానీ చూడడం కానీ నేను దాన్ని 100% ఒప్పుకున్నాను. అట్లాంటి చాలా హెవీ టైటిల్ తీసుకున్నారు. అండ్ ద్రోహి అనేది మన లైఫ్లో ఫ్రెండ్ ఉండకపోవచ్చు, లవర్ ఉండకపోవచ్చు, సక్సెస్ ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, కానీ ద్రోహం అన్నది లేకుండా మనం ఎవరు ఎక్కడ ఉండలేము. సో చాలా రిలేటబుల్గా ఉంది టైటిల్. సినిమా ఖచ్చితంగా ఆడాలని నేను దేవుని కోరుకుంటున్నాను. అక్టోబర్ 13th సినిమా డే, మల్టీప్లెక్స్ డే. సో 112 రూపీసే. మేము ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసేటప్పుడు
ప్రతి సినిమా ఎతికే వాళ్ళం. అంటే ఫ్రైడే సాటర్డే సండేకి పెద్ద సినిమాలనే అయిపోయి మళ్ళీ వారంతా చూడడానికి ఏదో సినిమా ఉండాలి కదా, అట్లా ప్రతి సినిమా ఎత్తుక్కుని చూసేవాళ్ళం మేము. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ కష్టం కూడా పెద్దగా లేదు. సినిమా చేయాలి అంటే యూ జస్ట్ నీడ్ అ కెమెరా అండ్ యూ జస్ట్ నీడ్ అ హార్ట్ అండ్ చేయాలి అని అనుకున్న తప్పన తప్పితే ఏం అక్కర్లేదు. యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసుకునే రోజు ఇది. ఇట్లాంటి రోజుల్లో ఒక మంచి సినిమా తీసి థియేటర్లోకి వచ్చి అందరి ముందు వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ విజయ్ గారు. మీరు ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అండ్ ఇట్లా చాలా యంగ్ ఫిల్మ్ మేకర్స్ రావాలి అని కూడా కోరుకుంటున్నాను. అండ్ మై బెస్ట్ ఇస్ టు బీ హియర్ అండ్ సపోర్ట్ ద టీమ్. అలా మీరు కూడా మీడియా అండ్ ఆడియన్స్ కూడా సినిమాని సపోర్ట్ చేస్తారనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ద్రోహి కమింగ్ అవుట్ ఇన్ థియేటర్స్ ఆన్ 13th October. థ్యాంక్ యూ. Little nervous, but I'll try managing it. So ee journey around okatte 1 year back start ayyandandi mee ee project concept raavatam gaavachu, approaching people gaavachu. So I'll not say the general story. Mee enta kashtapaddam, Krishna Nagar lo tirigaamu, Yusuf Gold lo parigettaamu, appulu chesam, enni, this is all heard story. Kottaga em ledu, andra padda kashtame meemu paddamu. బట్ వాట్ ఈస్ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిలిం మేకింగ్ అని ఒక్కటే నేను మీ అందరికీ రిక్వెస్ట్ పెడతాను మీడియా మిత్రుల సమక్షంలో. సో జనరల్లీ వీ వాంట్ టు బ్రేక్ ద నామ్. అంటే సినిమా అంటే ఇన్ని రోజుల్లో తీయాలి ఇలా తీయకూడదు అని వీ నెవర్ వాంటెడ్ హ్యావ్ దోస్ రూల్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఒక మంచి టీం ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, తప్పులు జరగవచ్చు, దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ వీ స్టిక్ టు ద లైన్. ఆ నేపథ్యంలో తీసిన సినిమా అనేది, సో వీ డన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్, నాట్ విత్ ఎనీ మానిటరీ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అయితే ఎవరు చేయలేదు. నౌ ద ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఐ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ది మీడియా పీపుల్ అంటే వై షుడ్ యూ వాచ్ ద్రోహి? లైక్ ఓకే, అందరూ తీస్తారు, మీరు తీశారు, మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇట్స్ అ సింపుల్ ఫెయిర్ లాజిక్ అండి. మా సినిమా బడ్జెట్ కావచ్చు లేదంటే మధ్య మీడియం రేంజ్ ఫిల్మ్ బడ్జెట్ ఏదైనా కానీ ఒక పెద్ద స్కేల్ బడ్జెట్ ఫిల్మ్ బడ్జెట్ ప్రమోషన్కి ఒక సాంగ్ కలిపితే మా సినిమా బడ్జెట్ ఉంటుంది. అంతకుమించి మేము ఖర్చు పెట్టలేము. అట్లని చూడాలా అంటే నో. అసలు ఇది చూసిన తర్వాత మీకు పెద్ద నష్టం జరగదు. ఐమ్ టెలింగ్ యూ, యూ ఆల్రెడీ ఒక మ్యాక్సిమం అయితే 2 hours స్పెండ్ చేస్తారు, లేదా 1 hour స్పెండ్ చేస్తారు, 1.5 hours స్పెండ్ చేస్తారు. ఐ ప్రామిస్ దిస్ విల్ నాట్ బోర్ యూ, అండ్ ఐ ప్రామిస్ యూ హార్డ్లీ స్పెండ్ 80 rupees, 90 rupees ఆన్ దట్ సండే ఆర్ సాటర్డే, వాట్ ఆఫ్ ద డే, వెన్ ఆఫ్ ద డే. ఒకటే నేను అందరికీ రీచ్ అవుట్ అవుతుంది ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఇన్ స్పెసిఫిక్గా మేము ఎక్స్పెక్ట్ చేసేది మేబీ 2 or 3 digit రెవెన్యూనే. సో ఐ థింక్ వీఆర్ వెరీ ఫేర్ ఆల్ దీస్ మీడియం ఆర్ స్మాల్ రేంజ్ బడ్జెట్ సినిమాలు. మా ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గెటింగ్లో నుంచి. ఒకటే కన్సర్న్ ఏంటంటే అట్లీస్ట్ ఈ బడ్జెట్నైనా మీరు అకామిడేట్ చేసి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వీ ఆల్ కెన్ ప్రామిస్ దట్ వీ విల్ డూ అట్లీస్ట్ ఫేర్ బెటర్ జాబ్. మరి అద్భుతాలు తీస్తామనే చెప్పలేం కానీ వీ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ డిసప్పాయింటెడ్ ఆల్సో మీకు పెద్ద నష్టం లేదు కదా. వీ ఎనీవేస్ lot of flop films coming every single day. Madantaga viskichi cinema aitha gaadu. So I beg and I request everyone, spare your time for 2 hours and I'm sure you will get the best out of those 2 hours. But antakunchi there is no way that I can request. I thank every member of this team, right from my dear direction team Sai, Ganesh, editor John, Rakshit, music directors, all the entire cast and crew. In particular Sandeep garu, you started this journey way long back dreaming of big things. కొన్ని తప్పులు జరిగినాయి, బట్ వీ విల్ కరెక్ట్ దెమ్. వీ ప్రామిస్ వీ విల్ గెట్ బ్యాక్ స్ట్రాంగ్, వీ విల్ డెలివర్ మోర్ గుడ్ కంటెంట్. అండ్ ఐ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రెజెన్స్ మీడియా పీపుల్కి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ ఐ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ పాస్ అవుట్ ద మెసేజ్ దట్ ఒక చిన్న సినిమా అని పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేని సినిమా అని చూసినంత మాత్రం నష్టమేం జరగదు, మీకు లాభమే జరుగుద్ది. దయచేసి మమ్మల్ని హెల్ప్ చేయండి, కోఆపరేట్ చేయండి, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ గట్టిగా త్రిగుణి గారికి చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అంత పెద్ద కాదు బాయ్, ఏదో మీరు సినిమా రిలీజ్ చేస్తారంటే సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పేషెంట్గా ఉన్నందుకు. సో డైరెక్టర్ గారు చాలా హార్ట్ టచింగ్గా మాట్లాడారు, నాకు చాలా నచ్చింది. అవును, 2 గంటలు ఏదో డబ్బులు మనం 1000 రూపాయలు పెట్టి సినిమా ముందు బ్లాక్ చేసుకొని ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి సినిమా పోతే అందరూ మన మొహం మీద ఉమ్మి, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. Why can't we try a new film? If it's not nice, we lose nothing. Well said, sir. All the best.
ట్రైలర్ లాంచ్ ఆఫ్ ద్రోహి. ఈ సినిమా చేయడానికి చాలా కష్టపడ్డాము. విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ఆ ట్రైలర్, థ్యాంక్ యూ. అండ్ సందీప్, హీఈస్ డన్ అ ఫినామినల్ జాబ్. చూసారు కదా, మీ ట్రైలర్ అందరు చూసే ఉంటారు. చాలా కష్టపడ్డాము, వీ హ్యావ్ గాట్ అ గుడ్ ప్రోడక్ట్. ఒక్కసారి మీ అందరు చూసిన తర్వాత మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మాకు. ప్లీజ్ మీ అందరు చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ విజయ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ యువర్ ప్రెషియస్ టైమ్ టు యునో ఫర్ ద ట్రైలర్ లాంచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సందీప్ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్ ఆన్ సెట్స్. It felt amazing working with the entire team. I want to thank the entire team of Drohi the Criminal. Please do watch and support us. And apparently, I guess I'm the twist in the film. I don't know, but I'm a bit nervous. But yeah, please, please, please do watch our film and give us your love and your blessings. Thank you so much.